గమనిక, ఈ వీడియోని సీరియస్గా తీసుకోకండి. దిస్ వీడియో ఈజ్ 100% ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. దట్స్ ఇట్, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. డోంట్ టేక్ దిస్ వీడియో సీరియస్లీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ సో సారీ గ్యాప్ ఇచ్చినందుకు. ఈ వీడియోలో నా వాయిస్ మాదిరిగా ఉంటుంది, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు, అందుకనే లేట్ అయింది. అండ్ వాయిస్ కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోండి, సారీ. సో గాడే చిన్న నాయన 15th January 2016 లో రిలీజ్ అయింది. కళ్యాణ్ కృష్ణ డెబ్యూట్ చేస్తూ డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. అండ్ దిస్ మూవీ వాజ్ గుడ్ అట్ ద టైమ్. ఎగ్జాక్ట్గా 6 సంవత్సరాల తర్వాత 14th January 2022 బంగారాజు అనే ఒక సినిమాని రిలీజ్ చేశారు. ఇది దీని నెక్స్ట్ పార్ట్. హీరోలు అయ్యగారి నాన్నగారు అండ్ అయ్యగారి అన్నగారు. బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 60 కోట్లు. యాజ్ పర్ గూగుల్ ఈ సినిమా సెమీ హిట్. ఇది ఈ సినిమా కవర్ పేజ్ డీటెయిల్స్. ఇకపోతే సినిమా లోపల దూరే ముందు కడుపు మంటతో చేస్తున్న వీడియో ఇది. నా కోపం సినిమా టీమ్ మీద, క్యారెక్టర్ రైటింగ్ మీద, క్యారెక్టర్స్ మీద, యాక్టర్స్ మీద కాదు. అయ్యగారి నాన్నగారి పచ్చి అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఫుల్ చూడండి. హాయ్, విథిన్సిన్ విత్ బెంగర్రాజు. పెద్దలు వన్ ఫైన్ డే చెట్టు కింద కూర్చొని సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అన్నారు. అలాంటి నయనాల్లో హార్ట్ అటాక్ తప్పించే సినిమా ఇది అన్నట్టు అయ్యగారి ఫ్యామిలీలో అందరూ మన్మథుళ్లే ఉంటారు. అయ్యగారంటే అమ్మాయిలు పడిచేస్తారు, అయ్యగారి నాన్నగారంటే అమ్మాయిలు పడిచేస్తారు. ఇది ఈ ఒక్క సబ్జెక్ట్ లేకుండా సినిమాలు తీయరు వీళ్ళు. అప్పుడెప్పుడో సినిమాలో జరిగింది, బాగుండేది. ప్రతి సినిమాలో గదే చేసి చేసి గది లేకుండా సినిమాలు తీయరు వీళ్ళు, తీయట్లేదు వీళ్ళు. చెరుకు తోటలో చారడు బియ్యం, వంగ తోటలో మరదలి కయ్యం. ముందుగా డైరెక్టర్ ఫ్రీడమ్ గురించి బేగ మాట్లాడుకుందాం. ఒక డైరెక్టర్కి క్రియేటివిటీ ఫ్రీడమ్ ఇవ్వకుండా హీరోలు దూరి వాళ్ళకి నచ్చినట్టుగా మధ్యలో ఏలెట్టేసి కెలికేస్తే సినిమాలు ఇలానే క్రింజ్గా మారిపోతాయి. ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసిందే. అవతల ఎంత పెద్ద హీరో ఉన్నా తాననుకున్న కథని, తాను అనుకున్న అవుట్పుట్ని ఎవరెంత చెప్పినా మార్చకుండా ఎగ్జాక్ట్ అవుట్పుట్ తెచ్చేవాడే నిజమైన డైరెక్టర్ నా దృష్టిలో. బట్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇలాంటివి చేయాలి, తప్పదు, ఐ అగ్రీ. ఇకపోతే బంగారాజు సినిమాలో మెయిన్ లీడ్స్ ఇద్దరు ఫెమినిస్ట్. దీన్ని మనకి థియరిటికల్గా, ఫిక్షనల్గా, ఫిలాసఫికల్గా, టెక్నాలజికల్గా, బయాలజికల్గా, మ్యాథమెటికల్గా, బయోటెక్నికల్గా, హిస్టారికల్గా, మెకానికల్గా అన్ని కళ్ళలుగా చూపించేశారు. ఈ సినిమాలు ఎంత వీక్గా క్యారెక్టర్స్ రాసుకున్నారంటే అసలు అసహ్యం వచ్చేస్తుంది లూజ్ క్యారెక్టరైజేషన్ చూసి. సర్లే, సినిమా చిన్నపిన్నలు, చిన్న పిల్లలు చూస్తారు వాళ్ళ కోసమే అనుకుంటే అది కూడా కాదు. లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి 6 సంవత్సరాల గ్యాప్ ఉంది. సీజీఐ కొంచెమైనా ఇంప్రూవ్ చేశారా? లేదు. అసలు ఈ పాముని ఏదైనా మార్చారా? అదే గ్రాఫిక్స్. అన్నిటికన్నా భయంకరమైనది ఆత్మకి షాడో. ఎవడు సార్ ఆ ఎడిటరు? ఆడి అడ్రస్ కాస్త చెప్పండి సార్, ఆ గువ్వకి సలాన్ చెయ్యాలి. ఆత్మకి షాడో ఎందుకని ఒక్క ఆలోచన రాలేదా ఎంటైర్ టీంకి? సరే, షాడో వద్దు, అట్లీస్ట్ గాలికి బొచ్చెగరకూడదు అనే పరిజ్ఞానం లేదా వీళ్ళకి? ఆత్మకి బొచ్చుండటం ఎక్కువ, అది కూడా గాలికి ఎగురుతుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ డౌట్ మీలో ఎవరికైనా వచ్చి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లావణ్య త్రిపాఠి ఎక్కడండి? స్వర్గంలో లేదు? కౌంపు తీసి నరకాన్ని ఏమైనా వెళ్ళిపోయిందా? నెక్స్ట్, ఒక ఫేమస్ థియరీ ఉంది, చెకోవ్స్ గన్ అని. This theory defines the principle that any details in the story should serve a purpose to fulfill viewers' expectations. ఏం ఇంగ్లీషు, తెలుగులో చెప్పొచ్చుగా ఇదే. అంటే ఒక సినిమాలో ఏదైనా డీటెయిల్ చూపిస్తే తర్వాత సినిమాలో దాన్ని వాడాలి, లేకపోతే అది ఎక్కడ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గన్ని చూపిస్తే ఇఫ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఫైర్డ్ ఇట్ షుడెంట్ బి హ్యాంగింగ్ దేర్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అతడు సినిమాలో చూపించే గన్. ఇప్పుడు నా సినిమాలో ఒక గన్ని చూపిస్తే తర్వాత సినిమాలో నేను దాన్ని కాల్చాలి, అదే ఈ ప్రిన్సిపల్. అలానే ఇక్కడ మావయ్యలు ఇద్దరు లెక్కలు చెప్తున్నప్పుడు అయ్యగారి అన్నగారు ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ని ఇస్తాడు. అంటే ఇతనికి అంతా తెలిసినట్టే కదా. బట్ సినిమా మొత్తంలో ఒక్కసారి ఒక్క చోట చూపించారా ఇతని తెలివితేటల్ని?
నో వేస్ట్ చేశారు చైనీ సినిమాలో. మొత్తం అక్కినేని కుటుంబంలో అక్కినేని లీగసీని ఇప్పుడున్న వాళ్ల ఫ్యామిలీలో ఆ లీగసీ క్యారీ చేయగలిగేది చైతన్యనే. కానీ అలాంటి క్యారెక్టర్కి ఇక్కడ ఇప్పుడు సర్లే మా హీరో ఒక టాస్క్ చేస్తాడు అనుకున్నప్పుడే తూరిపోతాడు లోపల. సరే అతనికి ఫైట్స్ రావా అనుకుంటే అది కూడా కాదు, పాపం పుట్టల పామ్ దూరినట్టు ఓ దూరిపోతుంటాడు. ఇంత వీక్ క్యారెక్టర్ రైటింగ్ నేను ఎక్కడ దేకలేదు, దేకను కూడా. సారీ అయ్యగారి ఫ్యాన్ అన్న. చిన్న బంగారాజు చేసే ప్రతి ఫైట్లో, ఫస్ట్ ఫైట్ తప్ప అన్ని ఫైట్స్ లో అయ్యగారి నాన్నగారు దూరిపోతారు. ఒక్క సీన్ లో తప్ప సొంతంగా ఒక్క టాస్క్ కూడా చేయడు. ఈ సినిమాలో చైతన్య క్యారెక్టర్ అమ్మాయిల్ని గోకడానికి, ఆత్మని లోపల దూరిపించుకోవడానికి తప్ప 1% కూడా యూజ్ లేదు ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో. కాంచన రాఘవకి మంచి కాంపిటీషన్ ఇతనంతే అంతే 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 అదంతా సరే గాని ఆత్మకి షాడో ఎందుకు రా హుచ్చు హీకునికి. ఈ సినిమా చూస్తున్నప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది. సినిమా చూస్తున్నా ఒక సీన్ లో బసవ చిన్న పిల్లాడిని తరుముకుంటూ వస్తున్నప్పుడు, అమ్మయ్యా ఆత్మ లేదు మన జూనియర్ బంగారాజుకు ఒక టాస్క్ వచ్చిందిలే కొంచెం యాక్షన్ చేసి తన బుర్ర వాడతాడు అని అనుకుంటే, స్పేస్ ఇవ్వండి సార్, తనని కూడా ఏదైనా చెయ్యనివ్వండి, మొత్తం మీరే తీసుకోవద్దు. సో ఇవన్నీ సీన్ చూసి రైటర్కు ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అతి ప్రేమం తితి ప్రాప్తం. ఇంతేకాదు ఇంకా చాలా ఉంది. ఇక్కడ చిన్న బంగారాజు హీరోయిన్, హీరోయిన్ అంటే గుర్తొచ్చింది సినిమాలో హీరోయిన్ కూడా ఉంది కదా, మర్చిపోయారండి. ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ అదే నాగలక్ష్మిని, క్రీన్స్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ అండ్ లీడర్ ఆఫ్ అనిల్ రాపూర్ హీరోయిన్స్ అసోసియేషన్, ఓపెన్ ద బ్రాకెట్, ఓవర్ యాక్టింగ్ పీస్ ఆఫ్ షిట్, క్లోజ్ ద బ్రాకెట్. అసలు ఇంత చిరాకొచ్చే క్యారెక్టర్ని, ఇంత ఇరిటేషన్ తెప్పించే క్యారెక్టర్ని అనిల్ రావుపూడి కూడా రాసుకోడు కదరా. కొత్త హీరోయిన్ని మంచిగా వాడుకోండి సార్. ఒక రెబల్లో తమన్నా, F2లో మెహరీన్, ఆరెంజ్లో జెనెలియా, సరిలేరులో మందుక, బంగారాజులో కృతి, ఎందరో గొప్ప స్త్రీలు. ఈ క్యారెక్టర్స్ మాత్రం పిచ్చి పువ్వులు. ఈ క్యారెక్టర్స్ ఉన్న కొన్ని సీన్స్ వచ్చినప్పుడు నా ప్యాంట్ బెల్ట్ తీసుకొని స్క్రీన్ ముందెళ్ళి అందరి ముందు పేడని కొట్టేసుకుందామని అనిపించింది. ఆత్మకి నీడ ఎవరు పెట్టించారో చెప్పండి. బసవా. ఇక్కడ ఈ సీన్ లో ఇవి 4 కుక్కలు వస్తాయి. ఈ కుక్కని కట్టేసుంటారు, ఇవి పగెత్తుకుని వచ్చేస్తాయి. కానీ వచ్చి కూర్చున్నప్పుడు ఇది ఇక్కడుంది. మరి ఇది ఎక్కడండి, చైనీస్ వాళ్ళ ఉన్నాడు, ఈడ తినేశాడేమో. సరే ఆత్మలంటే ఎవరికి కనపడని వినపడని ఆకలి వేయనివి కదా. కానీ బంగారాజు సినిమాలో ఆత్మలు బట్టలు మార్చుకుంటాయి. ఒక్కొక్క సీన్లో ఒక చీరలంటే నమ్ముతారా చూడండి. ఆత్మలకి డ్రెస్ చేంజ్ అయిందిరా డైరెక్టర్. అదే కాకుండా ఆత్మలకి బాడీ ఉండదు కాబట్టి ఫిజికల్ ఫీల్ ఏమి ఉండదు. కానీ ఈ సినిమాలో బాటిలోకి వెళ్ళి తాగుతావేంటి, మనసేం బాగాలేదే, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. పార్ట్ 1లో ది బెస్ట్ క్యారెక్టర్ రైటింగ్ రాము, వర్క్ మీద హెవీ ఫోకస్, మోస్ట్ బిజియెస్ట్ సర్జన్, ది ఇంటెలిజెంట్ హ్యూమన్. అలాంటి మనిషికి టిక్ టాక్ కేశాలని నిజ జీవితంలో వేసుకునే పిచ్చి పిల్ల కాకి తన కొడుకు గురించి చెప్తే అన్ని సర్జరీస్ని వదిలేసి వచ్చేస్తాడన్నమాట. కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫక్డ్ అప్ హియర్. బసవా బసవా. సరే క్లైమాక్స్ ఫైట్లో ఇక్కడ రాముకి ఫైట్స్ నచ్చవు, భయం ఎక్కువ కదా. కానీ ఆత్మ మధ్యలో ఉన్నప్పుడు కూడా రాము అదే కోపంతో ఉంటాడు, వచ్చినా కూడా అలానే ఉంటాడు. కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే వాటి గురించి గొప్పగా చెప్పుకొని 10 వీడియోస్లో నేనే చేసేవాడిని. ఆత్మకి షాడో ఇక్కడ ఇలా, చిన్న బంగారాజుకి స్వంతంగా కొన్ని సీన్స్, ఇంద్రుడు, యముడు, స్వర్గం ఇలా ఎన్నో సీన్స్లో కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి ఉంటే బాగుండేది, సినిమా గుర్తుండేది. కానీ వెల్, నెక్స్ట్ క్లైమాక్స్లో ఆత్మలు పరమాత్మలో కలిసిపోయే సీను, క్రియేటివిటీ 0, ఏదో USB వైర్లో డేటా ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంటుంది. అండ్ సినిమా స్టార్టింగ్లో శివగామితో కల్లు ప్రెసిడెంట్ ఇలా మాట్లాడతాడు, అదే ఎండింగ్లో మనిషి బోకైతే మెలకువతో ఉన్నప్పుడు మంచోడిలా నటించొచ్చు. కానీ కలలో కూడా ఇలా చూపించి తీరా విలన్ చేస్తే
ఆడియన్స్ క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఒక సినిమా చూసి ఎంటర్టైన్ అవ్వాలే కానీ అదే సినిమా చూపించి క్వశ్చన్ వేయించుకుంటే అది చాలా ప్రమాదకరం. అనుప్రపిన్స్ పాటలేమో బాగున్నాయి, బట్ ఆటోట్యూన్ ఇన్వెంట్ చేయుండకపోతే ఏమయ్యేది ఎవరికి తెలుసు. టాలీవుడ్ లో అయ్యగారి నాన్నగారు ఒక పెద్ద యాక్టర్. ఇకపై గర్ల్స్ చేసింగ్ మూవీస్ కాకుండా కంటెంట్ ఉన్న సినిమా, మ్యాటర్ ఉన్న సినిమాలు చేయటం స్టార్ట్ చేస్తే మన ఇండస్ట్రీలో కూడా మమ్ముట్టిలా మోహన్ లాల్లా ఒక గొప్ప యాక్టర్ ఉన్నాడు అని అనుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ చూసి సాయంకాలం లోపల మర్చిపోయే సినిమాలు కాకుండా అట్లీస్ట్ ఒక 6 నెలలు అందరికీ గుర్తుండిపోయే సినిమాలు తీస్తే బాగుంటుంది. ప్రతి సినిమాని స్టార్ ఫ్యాన్ బేస్ మీద తోసేస్తే సరిపోదు. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కంటెంట్ లేదంటే అయ్యగారి కన్నా అయ్యగారి ఫ్యాన్కి ఫాలోవర్స్ పెరిగిపోతారంతే. నేను ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఓవర్గా మాట్లాడి ఉంటే సారీ, క్షమించండి, బట్ ఆ షాడో ఎందుకు పెట్టాడో ఈ విషయం అరగట్లేదు నాకు, అరగదు అంతే. ఈ వీడియో నచ్చకపోతే లైక్ చేయండి, నచ్చితే డిస్లైక్ చేసుకోండి. నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలానే కదా ఫ్యాక్ట్స్ ఛానల్స్లో చెప్పేది. వెల్, సబ్స్క్రైబ్ అంటే ఇలా ఎర్రగా ఉంటుంది కదా, దాన్ని నొక్కాలి. ఆ ఎర్రదాన్ని నొక్కకుండా నన్ను ఎర్ర పప్పని చెయ్యకండి, నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఈ గంటని కొట్టండి. బాయ్ బాయ్.